నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోకి ప్రవాసులను ఎప్పుడెప్పుడు అనుమతిస్తారని చెప్పి లక్షలాది మంది ప్రవాసులైతే కువైట్లోకి వచ్చేందుకైతే సిద్ధంగా ఉన్నారు. కానీ మనం చూసుకుంటే కువైట్లో ఆదివారం నుంచి అయితే ప్రవాసులను కువైట్లోకి అనుమతించడం జరిగింది. అనుమతించినా కానీ ఆశించిన స్థాయిలో అయితే ప్రవాసులు కువైట్కు రావడం లేదని చెప్పి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. జూలై నెలలో ఏ విధంగా అయితే కువైట్ ఎయిర్పోర్ట్ ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉందని చెప్పి ఏమాత్రం మార్పు లేదని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. దీనికి కారణం మనం చూసుకుంటే కువైట్కు వచ్చే ప్రవాసులపై అయితే ప్రయాణ ఆంక్షలు ఉండటం, అలాగే రెండవది టీకాలు, ఎవరైతే రెండు డోసులు టీకాలు వేసుకుంటారో వారిని అనుమతించడం, పీసీఆర్ సర్టిఫికెట్లు, అలాగే కువైట్ ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే బయట దేశాల నుంచి కువైట్కు వచ్చే ప్రయాణికుల సంఖ్య రోజుకు 5000 మందిని మాత్రమే కువైట్లోకి అనుమతించడం, అలాగే కువైట్కు వచ్చే విమానాల్లో మనం చూసుకుంటే 500% అయితే టికెట్లు రేట్లు పెరగడం, అలాగే చాలామంది వచ్చిన తర్వాత మనం చూసుకుంటే అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి చాలామందిని అయితే వెనక్కి పంపేయడంతో అయితే చాలామంది ప్రవాసులు అయితే ఇంకొన్ని రోజులు పోని తర్వాత అయితే మనం కువైట్కి వెళ్దామని చెప్పి చాలామంది అయితే వెనకడుగు వేస్తూ ఉన్నట్టు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. మరి భవిష్యత్తులో అయినా ఈ యొక్క ఆంక్షలు తొలగించి కువైట్ ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేని ప్రవాసులను కువైట్లోకి అనుమతిస్తుందని చెప్పి మనమైతే ఆశిద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.